దేశవ్యాప్తంగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదైనా రికవరీ రేటు భారీగా ఉండడం మనకు ఊరటనిచ్చే అంశం. ఇన్నాళ్ళు ఇదే ఊరట ముందుకు నడిపించింది. కానీ సెకండ్ వేవ్ లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రికవరీ రేటు తగ్గుతోంది, మరణాల రేటు పెరుగుతోంది. వృద్ధులనే కాదు, యువత కూడా కరోనా కాటుకు బలైపోతున్నారు. శ్మశానాల్లో స్థలం కూడా దొరకట్లేదు. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ లో కరోనా ఇంతలా పంజా విస్తరడానికి గల కారణాలేమిటి? వైరస్ వేరియంట్లు బలంగా ప్రభావం చూపుతున్నాయా? దేశంలో రోజు 2000కు పైగా మరణాలు నమోదవుతున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిస్తోంది. అయితే వాస్తవానికి ఆ గణాంకాలకు భారీ వ్యత్యాసం ఉందని అంతర్జాతీయ మీడియాతో పాటు పలు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకు కారణం కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా శ్మశానాల్లో కనిపిస్తున్న దృశ్యాలే. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాల వరకు అన్ని శ్మశానాల్లో నిరంతరం కట్టెలు కాలుతూనే ఉన్నాయి. కొన్ని చోట్లయితే శవాన్ని కాల్చడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితులకు అసలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని శ్మశాన వాటికల్లో నెలకొన్న దృశ్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. వందల కొద్ది శవాలు కాలుతూనే ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో టోకెన్ల పద్ధతి కొనసాగుతోంది. టోకెన్ సమయం నుంచి దాదాపు 20 గంటలు వేచి చూడాల్సిన ఘటనలు తారసపడుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఓ శ్మశాన వాటిక వద్ద శవాలు బయటే పెట్టడం ఇటీవల పెద్ద దుమారమే లేపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ గుంటూరు, విశాఖ, కరీంనగర్ లో రోజుల వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో శ్మశానాలకు వస్తుంటే అధికారిక గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల కంటే దాదాపు 5 నుంచి 10 రెట్ల మరణాలు సంభవించి ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సాధారణంగా రోజు 28,000 మరణాలు సంభవిస్తుంటాయి. ఇప్పుడు మహమ్మారి వల్ల 2,300 నుంచి 2,800 మంది చనిపోతున్నట్లు చెబుతున్నారు. రోజువారీ మరణాలతో పోలిస్తే ఇది 10% మాత్రమే. అదే నిజమైతే దేశంలోని శ్మశానాల్లో ఇంతలా రద్దీ ఉండకూడదని ప్రముఖ వైరాలజీ నిపుణులు డాక్టర్ షాహిద్ జమీల్ అంటున్నారు. అందుకు కారణం ఆసుపత్రుల్లో మరణించే వారిని పరిగణించడం. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ మరణాలను అధికారులు గుర్తించకపోవడం వల్ల ఇది జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా తక్కువగా చెప్పడం వల్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయే ప్రమాదముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిపోవడానికి ప్రధాన కారణం వైరస్ మ్యూటెంట్లు. కరోనా ఇండియన్ స్ట్రెయిన్ బ్రిటన్ వేరియంట్ లాగానే వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ వేరియంట్ ఎక్కువగా ఉంది. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో యూకే స్ట్రెయిన్ ప్రబలుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది వ్యాధికి గురైతే మరణాలు అదే స్థాయిలో పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అంటే ఎగ్జాక్ట్ గా ఎందువలన ఇంత ఫాస్ట్ ఇది అవుతుందంటే దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి వచ్చి మ్యూటేషన్స్ వలన అయితే ఇది అయ్యుండొచ్చు. దానిలో వచ్చిన డిఫరెంట్ మ్యూటేషన్స్ యూకే మ్యూటేషన్ కానీ, సౌత్ ఆఫ్రికా మ్యూటేషన్ కానీ, ఆర్ బ్రెజిలియన్ వన్ కానీ, ఆర్ డబుల్ మ్యూటేషన్స్, ట్రిపుల్ మ్యూటేషన్స్. సో ఇది ఈ వైరస్ అనేది రూపాంతరం చెందుకుంటా మార్చుకుంటా తన దీన్ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఉన్న ఎవిడెన్స్ని బట్టి ట్రీట్మెంట్ పరంగా ఏం చేయాలో ఆల్రెడీ చేస్తున్నాము. కొన్ని మార్పులు వచ్చాను, ఇప్పుడు ఉన్న మ్యూటేషన్స్కి అనుగుణంగా మార్పులు చేయాలి, మార్పులు చేస్తున్నాము కూడా. ఈ మ్యూటెంట్ల కారణంగా గతేడాదితో పోల్చితే ఎక్కువ మంది ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో మార్చి నుంచి ఆసుపత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అలాగే కోవిడ్ చికిత్సల్లో కీలకమైన రెమ్డెసివర్ వంటి మందులకు సైతం అవస్థలు పడాల్సి వస్తోంది. దీంతో చాలా మందికి సకాలంలో చికిత్స అందలేదు. అలా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెలలో పెరిగిపోయిన మరణాలకు ఇవి కూడా ప్రధాన కారణాలు కావచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకు కరోనా నిర్ధారణ పరీక్షలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడుతోంది. ఇది అన్నింటికంటే ప్రమాదం. పరీక్షలు తక్కువగా చేయటం వల్ల వైరస్ ఎక్కువ మందికి వ్యాప్తి చెందడంతో పాటు తొలి దశలోనే వైరస్ గుర్తించలేం. తద్వారా పరిస్థితి విషమించాక ఆసుపత్రుల్లో ఎంత చికిత్స అందించినా
చివరకు మరణమే సంభవిస్తుంది. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే మధ్య వరకు రోజు 5000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ సామర్థ్యాలు పెరగాల్సి ఉంది. అలాగే వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ అందరికీ అందేలా చూడాలి. కనీసం తొలి డోసు టీకా వేసుకున్నా వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా సాధ్యమైనంత మేర కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఒక్క మన దేశంలోనే కాదు, కరోనా విజృంభించిన అన్ని దేశాల్లోనూ సెకండ్ వేవ్ రావడం సాధారణం. అయితే మొదటి వేవ్ లో జరిగిన పరిణామాల్ని పాఠాలుగా మలుచుకుని సెకండ్ వేవ్ లో తగిన చర్యలు తీసుకోవాలి. దాదాపుగా అన్ని దేశాల్లో ఇదే జరగ్గా మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని చెప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరత వంటి సమస్యలు దేశాన్ని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ తారాస్థాయికి చేరే నాటికి ప్రజారోగ్య వ్యవస్థ ఏ మేరకు తట్టుకుంటుందనేది ప్రశ్నార్థకమే.